హాయ్ హలో వెల్కమ్, నేను మీ సంజయ్. ఆంధ్రేసి రచించిన జయ జయ హే తెలంగాణ గీతాన్ని తెలంగాణ రాష్ట్ర గీతంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీన్ని మరికొన్ని రోజుల్లో విడుదల చేయబోతున్నారు. అయితే దీనిపై తెలంగాణ సినీ మ్యూజిషియన్ అసోసియేషన్ సంస్థ స్పందించింది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాసింది. అందులో జయ జయ హే తెలంగాణ గీతాన్ని తెలంగాణ రాష్ట్ర గీతంగా విడుదల చేయబోతున్నందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నామని చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రజలతో పాటు తెలంగాణ కళాకారులు కూడా ఎంతో ఆనందంగా ఉన్నారని వివరించారు. అలాగే తెలంగాణ సినీ మ్యూజిషియన్ అసోసియేషన్ కూడా గర్వపడుతున్న గొప్ప సందర్భం ఇదంటూ పేర్కొన్నారు. 10 ఏళ్ల క్రితమే గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర గీతంగా ప రజలకు అందిస్తే ఎంతో బాగుండేదని లేఖలో పేర్కొన్నారు. అలా జరగకపోవడం దురదృష్టకరం అని గత ప్రభుత్వం ఈ పాట విషయంలో ఎన్నో తప్పులు చేసిందన్నారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందే ఈ పాట ప్రజలకు ఎంతో చేరువైందని చెప్పుకొచ్చారు. అలాంటి పాటని గత ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పాట కొందరు తెలంగాణ రాజకీయ నాయకులు కబంధ హస్తాలతో నలిగి నలిగి చచ్చిపోయిందని, మళ్లీ మీ వల్ల పుట్టుపురుడు పోసుకున్నట్లు శుభ తరుణం ఇది అంటూ లేఖలో వ్యాఖ్యానించారు. ఈ పాటని బతికిస్తున్నందుకు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు కూడా తెలిపారు. అన్ని బాగానే ఉన్నా ఇంతటి గొప్ప పాటని సంగీత దర్శకులు కీరవాణి సంగీతాన్ని అందించమని కోరడం చారిత్రక తప్పిదం అవుతుందని మీకు తెలియజేస్తున్నాం అంటూ వెల్లడించారు. తెలంగాణ అస్తిత్వం మీకు తెలియనది కాదని, తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చిందో కూడా ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదంటూ వివరించారు. మన ఉద్యోగులు మనకే రావాలి, మన అవకాశాలు మనకే కావాలి అనే నినాదంతో ఉద్యమం ఉవ్వెత్తున ఎగసింది. సకల జనుల సహకారంతో ఎంతో మంది అమరవీరుల త్యాగ ఫలంగా ఏర్పడింది మన తెలంగాణ రాష్ట్రం అని లేఖలో వివరించారు. ఇంతటి ఖ్యాతి గడించిన మన రాష్ట్ర గీతాన్ని పక్క రాష్ట్రాల వాళ్ళు పాడడం ఏంటి, అలాగే పక్క రాష్ట్రాల వాళ్ళు ఆ పాటికి సంగీతాన్ని అందించడం ఏంటి అని ప్రశ్నించారు. అలా చేయడం అంతా మన తెలంగాణ కళాకారుల్ని అవమానించడమే అవుతుంది. ఇది మీరు గ్రహిస్తారని తెలంగాణ సినీ మ్యూజిషియన్ అసోసియేషన్ కళాకారులు కోరుతున్నామని చెప్పుకొచ్చారు. ఎంతో ప్రతిభావంతులు మన తెలంగాణలో ఉన్నారని, మన తెలంగాణ కళాకారులకు ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చి తెలంగాణ కళాకారుల్ని గౌరవాన్ని ఇస్తారని ఆశిస్తున్నామని వివరించారు. అలాగే ఈ తెలంగాణ రాష్ట్ర గీతాన్ని వివాదాలకు దూరంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా తెలంగాణ పిల్లలతో ఓ బృందగానంగా పాడించి విడుదల చేస్తే మా తెలుగు తల్లి మల్లెపూదండ అనే గీతంలా గౌరవింపబడుతుందని మా అభిప్రాయం అంటూ వివరించారు. ఇది ఒక సలహా మాత్రమేనని, ఈ చారిత్రక గీతాన్ని ఒక చరిత్రక తప్పిదంగా చేయకూడదని మిమ్మల్ని కోరుతున్నామంటూ స్పష్టం చేశారు. మరి దీనిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తారా, ఎలా స్పందిస్తారో చూడాలి. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.